ఉచిత వైద్య శిబిరం విజయనగరం జిల్లా రాజు నియోజకవర్గ రేగిడి ఆమదలవలస మండలం దేవతల గ్రామంలో ఈ రోజు ఈఐడిపిఆర్ ఇండియా లిమిటెడ్ యాజమాన్యం మరియు మెడికవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శ్రీకాకుళం వారి సౌజన్యంతో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉచిత వైద్య శిబిరం దేవతల కేజీబీవీ స్కూల్ ప్రాంగణనందు నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించుటకు శ్రీకాకుళంలో మెడికవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య రంగంలో ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ అనిరుద్ధ్ కుమార్, పైడి కార్డియాలజీ సిటీబీఎస్ డాక్టర్ మురళీకృష్ణ, ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ ఐ పద్మావతి, గైనకాలజిస్ట్ డ్యూటీ డాక్టర్ కోటి, ఎంబీబీఎస్ డాక్టర్ రేవతి, ఎంబీబీఎస్ టిఎస్ఎన్ మూర్తి, మార్కెటింగ్ హెడ్ రాజశేఖర్ పిఆర్ఓ వి మురళీకృష్ణ, ఈఐడి ప్యారి షుగర్ ఫ్యాక్టరీ హెచ్ఆర్ హెడ్ హేశ్వరరావు, హెచ్ఆర్ స్వామి, శరత్, కేన్ డిపార్ట్మెంట్ సూపర్వైజర్స్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవదల ఎంపీటీసీ సర్పంచ్ ప్రతినిధులుగా కె శ్రీహరి నాయుడు, గౌరయ్య పాలవలస రామినాయుడు, జాతీయ ఉపాధ్యక్షుడు, ఇండియన్ రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు లక్ష్మణ్ నాయుడు మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఎవరు పెట్టారు? షుగర్ ఫ్యాక్టరీ. షుగర్ ఫ్యాక్టరీ ఎవరితోనే? పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామాలన్నిటికి ఇక్కడ ఆరోగ్యం కోసం కొన్ని ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు కాబట్టి దాన్ని ఇక్కడ ఉన్న ప్రజలందరూ వినియోగించుకోవాలని, అలాగనే మా ఇండియన్ రూరల్ మెడికల్ ప్రాక్టీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున కూడా మమ్మల్ని ఆహ్వానించారు మన మార్కెటింగ్ మెడికవర్ హాస్పిటల్ వారు, అలాగే హెచ్ఆర్ గారు మమ్మల్ని ఆహ్వానించారు. మేము కూడా మా సభ్యులతో ఇక్కడ మేము కూడా మాకు సహాయం తోచిన సహాయం మేము ఇక్కడ అందిస్తున్నాం. అలాగనే ఇక్కడ ఇది ఈఐడి ఫ్యాక్టరీ హెచ్ఆర్ఐ గారు, అలాగనే దేవదల సర్పంచ్ ప్రతినిధి అయినటువంటి గౌరయ్య, అలాగే ఎంపీటీసీ ప్రతినిధి అయినటువంటి కెంపూరు శ్రీహరిరావు నాయుడు, అలాగనే ఈఐడి ఫ్యాక్టరీ వారు బృందమంతా సభ్యులంతా హాజరయ్యి ఇక్కడ ఈ సహకార ఇక్కడ వచ్చిన ప్రజలకి సహకార సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగనే మన మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగిందండి. ఈరోజు మన దేవదల మన కేజీబీవీ స్కూల్లో మెడికల్ క్యాంప్కి అనుసారంగా చాలా అనౌన్స్మెంట్ కూడా ఇచ్చి మెడికవర్ హాస్పిటల్ అందరూ డాక్టర్లు అందరూ ఇక్కడ అందుబాటులో ఉన్నారు. వీళ్ళకి గుడ్డుకి సంబంధించి, నరాలకు సంబంధించి, గైనకాలజీకి సంబంధించి డాక్టర్లు అందుబాటులో ఉండి వాళ్ళకి టెస్టులు నిర్వహించారు. నిర్వహించి సుమారుగా 200 మంది ప్రజలు వచ్చి దీన్ని మెడికల్ తాలూకా అవకాశాలని సదుపాయాలని వినియోగించుకుంటున్నారు. ఈసీజీ టెస్టులు కూడా చేసి ఈసీజీలు ఏమైనా సరే అధికారికంగా ఏమైనా ఉన్నా సరే డాక్టర్ గారు వాళ్ళకి మనం ఈఐడిపిఆర్ఐ ఆధ్వర్యంలో ఫ్రీగా వాళ్ళకి మెడిసిన్స్